Namaste, welcome to Prabhu Talks. Press the Mandapato, senior journalist, film critic Prabhu Garu Naru Vartha Matladna. Prabhu Garu, Namaskaran, sir. Namaste. ఈ మధ్య ఏదన్నా సర్చింగ్లో ఫస్ట్ ఉంది అని అంటే కామన్గా గొప్ప విషయం అని మాట్లాడుకుంటూ ఉంటాం అండ్ ఇప్పుడు ట్రోలింగ్ వైజ్గా వివత్సమైన ట్రోలింగ్ జరుగుతుంది నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నవి కొన్ని ఉంటున్నాయి సార్ నవ్వుకుంటున్నారు కొన్ని బాధపడుతున్నారు అన్ని రకాలుగా ఉన్నాయి కానీ ఈ మధ్య బాగా వైరల్ అయ్యి ట్రోల్ అయిన వీడియో ఒకటి ఉందండి జిన్నా సినిమా మంచు విష్ణు గారు నటించినటువంటి ఈ జిన్నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది సార్ ఇందులో ఇద్దరు ఫోక్ సాంగ్స్ పాడారు ఇద్దరు మహిళలు వచ్చి వారు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీ అంటే మంచు ఫ్యామిలీ ప్రత్యేకంగా వారిని తీసుకొచ్చి స్టేజ్ మీద ఒక అవకాశం ఇచ్చి వాళ్ళతో పాట పాడించారు వాళ్ళు వాళ్ళకి వచ్చిన విధంగా పాట పాడారు వాళ్ళు ఆ పాడిన విధానానికి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్ ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది కొంతమంది అంటే ఈ వీడియోని చూసి కొంతమంది ఏమంటున్నారంటే పాపం వాళ్ళు ఏదో పాడారని కొంతమంది వీళ్ళని అసలు ఎలా తీసుకొచ్చారని కొంతమంది అదొక పాట అని కొంతమంది ఇలా రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు మీమ్స్ క్రియేట్ చేసేస్తున్నారు ఏం చెప్తారు వినున్నారా మీరు ఆ పాట ఆ ఫంక్షన్కి నేను కూడా వెళ్ళానమ్మా ఓ అవునా ఓకే నేను కూడా వెళ్ళాను ఆ ఫంక్షన్లో చూసాను నేను ఒక పల్లె పదాలు పాడుకునేటువంటి ఒక అమాయక పల్లెటూరు మహిళలు వాళ్ళు వాళ్ళకి ఏమి తెలియదు అసలు వాళ్ళని డయాస్ మీదకు తీసుకొస్తారన్న విషయం కూడా వాళ్ళకంత గౌరవం దక్కుతుంది ఆ డయాస్ మీద అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు ఏదో రెండు అంటే ఏదో ఆ పాట తాలూకు మూలం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు పాడుకున్న జానపదాల తాలూకు మూలాలు తీసుకున్నారు కాబట్టి అందుకోసం ఏదో పిలిచారేమో అంటే సినిమాలో ఈ పాట ఉంది వాడారు వాడుకున్నారు తీసుకున్నారు దానికి అనుపు రూబిన్స్ చక్కని ట్రో ఇది ఇచ్చారు మ్యూజిక్ ట్యూనింగ్ ట్యూన్ కట్టడం చేశారు దాన్ని బాగా సంస్కరించారు ఆ పాటని దీనికి మన సినిమాకి అనుగుణంగా దాన్ని సమ ఇది చేయటం జరిగింది అనమాట దాన్ని చక్కగా రిఫార్మ్ చేశారు చేసేసి ఆ పాటలో ఉన్నటువంటి ఒరిజినల్ ఫీల్ మిస్ అవ్వకుండాను నా జానపద సాహిత్యంలో ఉన్నటువంటి కంటెంట్ ఎస్సెన్స్ అనేటువంటిది మిస్ అవ్వకుండా పాటని తయారు చేసుకున్నారు చేశారు అయితే ఎవరో ఎక్కడో జానపద పాటలు పాడుకుంటే పల్లె పదాలు పాడుకుంటే ఆ పల్లె పదాలు పాడుకున్న వాటిని తెచ్చి మనం వాడుకునే హక్కు మనకి లేదు ఇది కరెక్ట్ కాదనేటువంటిది ఇది అనమాట అందుకని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డయాస్ మీద పాడిచ్చారు అయితే వాళ్ళు ఒరిజినల్ సింగర్స్ అయితే ఒరిజినల్ సింగర్సో లేకపోతే సింగర్స్గా పాపులర్ అయిన వాళ్ళు ఆ విధంగా పాడారంటే ఏమీ తెలియని అమాయకులను తీసుకొచ్చి స్టేజ్ మీద పాడిచ్చేస్తే వాళ్ళు బిరుగు బిరుగ్గా పాడారు ఆ పాట తిన్నప్పుడు ఉన్న వాళ్ళ కళ్ళలో కనిపించిన బిరుకు కానీ ఆ అమాయకత్వం కానీ చూస్తుంటే జాలి పడాలి తప్ప దాన్ని అవహేళన చేసే స్థాయి అవహేళన చేసే పద్ధతి అనేటువంటిది బాధాకరంగా అనిపిస్తుంది నిజంగా ఒకటి కూడా నిజం ఏంటంటే పాట అనేటువంటిది దానికి ఒక సొబగు ఉంటుంది ఒక సొగసు ఉంటుంది ఒక అందం ఉంటుంది ఒక లాలిత్యం ఉంటుంది పాటకి అది మిస్ అయింది అది ఒప్పుకోవాలి వీళ్ళు ట్రోలర్స్ చేసేటువంటి దానికి ఏంటంటే ఎలాంటి ఇది చెప్పాలో కూడా అర్థం కావట్లా దాన్ని ఎలా చెప్పాలో కానీ వాళ్ళ అమాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప వాళ్ళ పాడిన తీరుని వాళ్ళు ఏమైనా పెద్ద సింగర్స్ అని చెప్పారా వాళ్ళు ప్రొఫెషనల్ సింగర్స్ అని అన్నారా వాళ్ళు కాదు కదా ప్రొఫెషనల్ సింగర్స్ అయ్యిండి వాళ్ళు చెడగొట్టారంటే అనుకోవచ్చు వాళ్ళు ఏదో పొలం గట్ల మీద అంట్లు తోముకుంటూ ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ పని పాట చేసుకుంటూ పని పాట అంటారు అది చేసుకుంటూ చేసుకున్నటువంటి పాటలకి ఒక ఇది ఇవ్వటం కోసం చేశారు అనమాట దాన్ని ప్రీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్ అనేటువంటి దానికి హద్దు అదుపు లేకుండా పోయింది అసలు ట్రోలింగ్లో ఒక సెన్సేషన్ అయిపోయింది ఇది ట్రోలింగ్లో టాప్లో ఉందంట సరే మంచు ఫ్యామిలీ మీద ట్రోలింగ్లు చేయటం మంచు ఫ్యామిలీ మీద పడిపోవటం అనేటువంటి దాన్ని ఇప్పుడు ఎవరు ఆపలేని పరిస్థితిలో ఉన్నాం ఎవరూ దాన్ని కంట్రోల్ చేసేది కనిపించడం లేదు అంటే కొంతమంది ఏం అడుగుతున్నారంటే పాట తెలుసు కదా మీకు ఆ పదాలు అలా ఉంటాయి అర్థాలు అలా ఉంటాయని మరి ఎందుకు స్టేజ్ మీద అలాంటివి పాడించడం ఇబ్బంది అవుతుందని ముందు గ్రహించలేదా అని కొంతమంది అడుగుతున్నారు సార్ సో దానికి అంటే వాళ్ళ ఒరిజినాలిటీ ఇది ఈ పాటకి మేము ఇచ్చిన రూపం ఇది ఆ పాట అనేటువంటిది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇంత రాగా ఉన్నటువంటి మెటీరియల్ ఎంత రిఫైన్డ్గా వచ్చి ఒక హిట్ సాంగ్ అయింది అనేటువంటి వేరియేషన్ తెలియటం కోసం మూలం ఏంటనేటువంటి చెప్పడం కోసమే తప్ప అది వీళ్ళు ఒరిజినల్ సింగర్స్ అయ్యా అని చెప్పి ఇచ్చేసారు వాళ్ళు కానీ అక్కడ మనం అభినందించాల్సిన విషయం ఒకటి ఉందండి వాళ్ళని తీసుకొచ్చి ఏదో పాడించుకొని డయాస్ మీద తీసుకొచ్చి వాళ్ళతో ఏదో ఒక చిన్న ఐటెం చేయించుకొని పంపించారని ఎంత ఇస్తుంటారు మామూలుగా పాడింటే ఒక 5,000 10,000 ఇస్తారు తీసుకొచ్చేందుకు రైలు ఖర్చులు ఇవి ఇస్తారు కానీ ఎంత ఇచ్చారు తెలుసమ్మా మోహన్ బాబు గారు యు డోంట్ బిలీవ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఘనంగా సత్కారం చేసి చీరలు పెట్టి సన్మానం చేసి వాళ్ళకి 100,000 రూపాయలు ఇచ్చారు ఆయన వాళ్ళిద్దరికి 100,000 రూపాయలు వాళ్ళిద్దరికి ఇచ్చారనమాట
అది ఒక మూమెంట్, అది ఒక పల్లె పదానికి దక్కిన గౌరవం, అది పల్లె పాటకు దక్కిన గౌరవం. అది గొప్పగా ఉందా, శ్రావ్యంగా ఉందా, పి శిశుల లాగుందా, ఎస్ జానకి లాగుందా అని కాకుండా అని చూడకుండా ఆ సాఫ్ట్ యాంగిల్లో కొంచెం చూసినట్లయితే ట్రాలర్స్ ఇంత నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేయరు. ట్రాలింగ్ అనేటువంటి దాన్ని ఇంత దారుణమైనటువంటి దీనికి వెళ్ళటం అనేటువంటి కొంచెం బాధాకరంగా ఉంది. వాళ్ళ ట్రాలింగ్కి కొంత అవకాశం ఉన్నమాట కూడా మనం కాదని. కొన్ని పదాలు కానీ వాళ్ళ ఇది కానీ మరీ యాసగా ఇది కానీ ఉన్నాయి. ఏదేమైనా ట్రోలింగ్ చేయకుండా కొంచెం ఎంకరేజింగ్గా మాట్లాడే అవకాశం ఉంటే డియర్ ట్రోలర్స్ దయచేసి నమ్మల్ని ట్రోల్ చేయకండి, భయపడేస్తుంది. కాబట్టి బీ పాజిటివ్, ట్రై, లెట్ అస్ ట్రై టు బీ పాజిటివ్. సినిమా ఫీల్డ్ అనేటువంటిది వాళ్ళకి కూడా తెలియదు సార్, పాడిన వాళ్ళకి కూడా వాళ్ళ పాపం వాళ్ళకి ఏ అన్యం పుణ్యం తెలియదు అమ్మా. ఏ ప్రాంతం వాళ్ళు సార్? అదే రాయలసీమ ప్రాంతానికి చెందినట్టు వాళ్ళు, అన్యం పుణ్యం తెలియదు వాళ్ళు, అమాయకులు వాళ్ళు. వాళ్ళ పేర్లు భారతమ్మ, నాగరాజమ్మ. వాళ్ళని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారన్న విషయం కానీ ట్రోల్ అంటే ఏమిటో కూడా తెలియనటువంటి అమాయక గ్రామీణ మహిళలు. కాబట్టి లెట్ అస్ ట్రై టు బీ పాజిటివ్. టాలెంట్ ఉంది వాళ్ళల్లో. ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చి 100,000 రూపాయలు ఇచ్చి సత్కరించినటువంటి మోహన్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్. ఎస్, రియలీ గ్రేట్, గుర్తించారు, ఒక అవకాశం కూడా ఇచ్చారు వాళ్ళకి. రైట్, సో ట్రోలింగ్ చేసే వాళ్ళు కాస్త ఆలోచించండి అని చెప్తున్నారు. ఇట్ విల్ బి ఫుల్ స్టాప్డ్ అనుకుందాం, ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ప్రభు గారు, నమస్తే. ఓకే, నమస్తే మ్యామ్.